వెంకటాద్రినిలయః కమలాః కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం త్వత్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హం వాజం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, మన నాచ్యార్ తిరుమొళి ప్రవచనంలో 6వ రోజు ప్రవచనాన్ని మనం వింటున్నాం. ఆండాళమ్మ గారు 2వ దశకంలో చెప్పినటువంటి విశేషాలని మనం వింటున్నాం. ఆండాళమ్మ గోపికా భావనతోటి తాను తన చిరకెత్తులు కలిసి కృష్ణ పరమాత్మ తమ వద్దకు వస్తే ఆయన్ని చూడకుండా ఆయన్ని పలకరించకుండా పిచ్చిగూళ్ళు కట్టుకుంటున్నటువంటి సన్నివేశం. కృష్ణ పరమాత్మ ఈ సన్నివేశాన్ని చూచి, నేనంటే మీకు లెక్కలేదా, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వస్తే మీరు నన్ను చూడకుండా పలకరించకుండా మీ పనిలో మీరుంటారా అని ఆగ్రహాన్ని పొంది వాళ్ళు కట్టినటువంటి పిచ్చిగూళ్ళని తొక్కివేస్తే అయ్యో తొక్కద్దయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నట్టుగా మనకి దశగా ఆండాళమ్మవారు అందించారు. అందులో ఆండాళమ్మవారు అద్భుతమైనటువంటి రహస్యాలని కూర్చి ఈ పాసురాలను అందించారు. నామమాయిరమెత్త నిన్న నారాయణానరణే ఉన్నై మామితన్ మహనాహపెత్తాలు యమక్కు వాదై తగునుమే కామన్ పోదరు కాలమెన్ని పొంగునినాళ్ కడపారిత్తోం తీమసెయ్యం శ్రీధర ఎంగళ్ సిత్తిల్ వందు సిదయ్యే. ఓ శ్రీధర అని, శ్రీధర అంటే శ్రీధర అని అర్థం. కృష్ణ పరమాత్మని వీళ్ళు పిలుస్తున్నారు. తీమసెయ్యం శ్రీధర, అల్లరి పనులు తొంటరి పనులు చేసేటటువంటి శ్రీధర. కృష్ణ పరమాత్మ అల్లరికి పెట్టింది పేరు. అల్లరికి, అందరినీ అల్లరి చేయడానికి ఆయన పెట్టింది పేరు. అందుకే ఆండాళమ్మవారు తీమసెయ్యం శ్రీధర, తొంటరి పనులు చేసేటటువంటి ఓ శ్రీధర, నీవు సామాన్యుడు కావయ్యా. కృష్ణావతారాన్ని మనం చూచినప్పుడు, ఆయన చేసేటటువంటి పనులు చూచినప్పుడు ఆయన తొంటరిగా కనపడతాడు. ఆయన చేసిన పనులు తొంటరి పనులుగా కనపడతాయి. ఆ పనులలో అనేకమైనటువంటి పరమార్థాలు దాగి ఉంటాయి. నీవు సామాన్యుడు కావయ్యా, నీవు మా పిచ్చుకోళ్ళని తొక్కేస్తున్నట్టుగా తొక్కుతున్నట్టుగా తొక్కుతూ చేసేటటువంటి ఈ తొంటరి పని చాలా గొప్ప పరమార్థాన్ని కలిగి ఉన్నది అని ఆ పరమార్థాన్నంతా మనకి ఆండాళమ్మవారు చెబుతున్నారు. నామం ఆయురమేత్త నిన్న నారాయణ, నువ్వేమన్నా సామాన్యుడివయ్యా, 1000 నామాలు కలవాడి నారాయణుడివి. శ్రీ విష్ణు సహస్రనామంని, పరమాత్మ వైభవాన్ని తెలియజేసేటటువంటి భీష్మాచార్యులు అందించినటువంటి గ్రంథం. అలాంటి 1000 నామాల చేత పిలువబడేటటువంటి వాడివి. మన వెంకటేశ్వర స్వామిని 1000 నామాల వాడా అని పిలుస్తారు. అలాంటి 1000 నామాలు కలిగిన వాడు నారాయణ నరనే. నారాయణుడివి, నరుడివి, నారాయణ నరనే అని విశేషంగా చెప్తున్నారు. నారాయణుడివి నువ్వే, నరుడివి నువ్వే. నరనారాయణ రూపం అని పరమాత్మ అవతారాల్లో ఒక అవతారం. ఈ అవతారం చాలా గొప్ప అవతారం. తానే నారాయణుడిగా ఉన్నాడు, తానే నరుడిగా ఉన్నాడు. ఎందుకు నరుడిగా నారాయణుడిగా పరమాత్మ అవతరించాడు అంటే, ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనకి పరమాత్మ అందించాలనుకున్నాడు. అందించాలనుకున్నప్పుడు ఆ మంత్రాన్ని మనం అందుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం పొందేటటువంటి లక్షణములు కలిగినటువంటి వ్యక్తి దొరకాలి. ఏదైనా ఒక విషయాన్ని మనం అందించాలన్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకునేటటువంటి వారికి మనం అందించినప్పుడు ఆ విషయానికి ఒక గొప్పతనం వస్తుంది. అందుకున్న వ్యక్తికి ఒక గొప్పతనం వస్తుంది, అందించిన వ్యక్తికి ఒక ఆనందం కలుగుతుంది. ఇది కలగాలంటే పరమాత్మ ఈ మంత్రాన్ని పొందడానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి నరుడు ఈ లోకంలో ఎవడున్నాడు అని చూశాడు. ఎవరు కనపడ్డ శిష్య లక్షణాలు కలిగిన వ్యక్తి దొరికితే ఆ మంత్రాన్ని అందించాలి. శిష్య లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ఆచార్య లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు,
అందరూ కూడా ఆచార్యులు అయిపోవాలనుకుంటారు, తప్ప శిష్యులుగా ఉండాలని ఎవరు అనుకోరు. కానీ శిష్య లక్షణాలు కలిగిన వ్యక్తి దొరికినప్పుడు, యోగ్యత కలిగిన శిష్యునికి రహస్యాలు చెప్పేటటువంటి ఆచార్యులువలే పరమాత్మ యోగ్యత కలిగిన శిష్యుని కోసం ఆచార్యుడిగా ఎదురు చూచాడు. చూస్తే ఎవ్వరు దొరకలేదు, లాభం లేదు, ఆ శిష్యుడిగా మనమే మారదాం అనుకున్నాడు. అనుకుని నరరూపాన్ని ధరించాడు, శిష్యుడిగా ఉండే నరుడిగా మారాడు. మరి మంత్రాన్ని అందించేటటువంటి ఆచార్యుడైనటువంటి నారాయణుడిగా కూడా తానే ఉన్నాడు. బదరికాశ్రమం అని, ఆ బదరికాశ్రమంలో రెండు కొండలు మనకి కనపడుతూ ఉంటాయి. అందులో ఒక కొండ నారాయణ కొండ, ఒక కొండ నరుడు అనేటటువంటి కొండ, నరకొండ. పరమాత్మ నరుడిగా నారాయణుడిగా ఉండి ఆ బదరికాశ్రమంలో అన్ని మంత్రాల కంటే గొప్పదైన అద్భుతమైన మంత్రమైన అష్టాక్షరి మహామంత్రాన్ని అందించాడు. ఎందుకు తానే గురువుగా ఉన్నాడు, ఎందుకు తానే శిష్యుడిగా ఉన్నాడు, మంత్రాన్ని అందించాలనుకున్నప్పుడు ఎవరో వారికి ఉపదేశం చేసి, ఈ లోకంలో ఉన్న ఎవరో వారికి ఉపదేశం చేసి వారి ద్వారా మంత్రాన్ని అందించవచ్చు కదా అంటే, శిష్య లక్షణాలు కలిగిన వారు ఎవరు లేకపోవడం చేత, ఆచార్య లక్షణాలు కలిగిన వారు ఎవరు లేకపోవడం చేత. లోకంలో ఆచార్యులు కనపడుతున్నారు, శిష్యులు కనపడుతున్నారు కదండి, మీరు లక్షణాలు లేవంటారు. ఏమిటంటే ఉంటే ఉండవచ్చు, చాలామంది ఆచార్యులు ఉండవచ్చు, చాలామంది శిష్యులు ఉండవచ్చు, కానీ ఆ లక్షణాలు పరిపూర్ణంగా కలిగిన వారు లేరు. అందుకు పరమాత్మ తానే ఆచార్యుడిగా మారాడు, తానే శిష్యుడిగా మారాడు. మారి అష్టాక్షరి మహామంత్రాన్ని అందరికీ తెలిసేటట్టుగా బదరికాశ్రమంలో అందించాడు. అష్టాక్షరి మహామంత్రం ఉద్భవించినటువంటి క్షేత్రం బదరిక, ఆ బదరికాశ్రమంలో పరమాత్మ మంత్రాన్ని అందించాడు అని. అలాంటి నరనారాయణ రూపం ధరించిన స్వామి అంటే నరనారాయణ అవతారం మన యందు పరమాత్మకుండేటటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను తెలియజేస్తుంది. పరమాత్మకి మన యందు అవ్యాజమైన ప్రేమ ఉందని ఈ అవతారం ఎలా తెలియజేస్తుందండి అంటే, మనం బాగుపడాలంటే మంత్రం కావాలి. ఆ మంత్రం ఎలాంటిదై ఉండాలి? అన్ని ఫలాలని ఇచ్చేదై ఉండాలి. అంతేకాక మంత్రం కఠినంగా ఉండకూడదు, సులువుగా ఉండాలి. ఎవరైతే ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తారో, చదువుతారో, వారు చాలా హాయిగా సులువుగా చదువుకునేలా ఉండాలి. లోకంలో మంత్రాలు అనేక ఉంటాయి, కానీ ఆ మంత్రాలను మనం చదవాలంటే చాలా కష్టం. సహస్రమాల మంత్రం అని మంత్రం 1000 అక్షరాలతో ఉంటుంది. ఈ మంత్రాన్ని చదవాలంటే చాలా కష్టం. కానీ కొన్ని మంత్రాలు ఉంటాయి చూసారా, ఆ మంత్రాన్ని చదివినప్పుడు ఆ మంత్రాలని సరిగ్గా ఉచ్చారణ చేయక అపశబ్దంగా గనక మనం చదివితే, అపశబ్దం గనక వస్తే ఆ మంత్రాలు ఏం చేస్తాయంటే ఏమీ చెయ్యవు, మనం పళ్ళు కట్టించుకునేలా చేస్తాయంటే 32 పళ్ళు రాల్చేస్తాయి. అలా కాక హాయిగా ఉండేటట్టుగా, సులువుగా ఉండేటట్టుగా పరమాత్మ దగ్గరికి చేరడానికి చాలా దగ్గరి మార్గమైనటువంటి మంత్రం మనం అందించాలి అని పరమాత్మ పరమ దయతోటి తానే ఆచార్యుడిగా, తానే శిష్యుడిగా, నరనారాయణుడిగా వచ్చి అష్టాక్షరి మహామంత్రాన్ని లోకానికంతటికీ అందించి లోకం బాగుపడడానికి ఒక సోపానాన్ని నిర్మించాడు. దానిని ఇక్కడ అండాడమ్మవారు నారాయణ నరణే అని చెబుతున్నారు. నరణే అంటే నారాయణ అంటే శ్రీమన్నారాయణుడి, నరణే అంటే రామచంద్రుణ్ణి, ఇద్దరిని ఇక్కడ పాండాలమ్మవారు కీర్తిస్తున్నారట. నారాయణుడిగా నరుడిగా వచ్చినటువంటి అవతారం రామావతారం. శ్రీరామచంద్రుడు నరుడిగా ఉంటేనే రావణాసురుడు మరణిస్తాడు, అందుకు నరుడిగా వచ్చాడు. వాల్మీకి మహర్షి నారదుని అడిగినప్పుడు, ఇలాంటి 16 గుణములు కలిగినటువంటి నరుడు గనక ఎవరైనా ఉంటే నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే వాల్మీకి మహర్షికి నారదుడు అలాంటి గుణములు కలిగినటువంటి నరుడి గురించి ఉపదేశం చేశాడు. ఆ నారదుడి వల్ల ఉపదేశం పొందినటువంటి వాల్మీకి శ్రీరామాయణాన్ని అందించాడు, నరుడిగా వచ్చాడు. అలా నరుడిగా వచ్చినటువంటి రామచంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన జ్ఞాతుం ఏవం వేదం నరం, ఇలాంటి నరుణ్ణి తెలుసుకోవడం కోసం నరుడిగా నారాయణుడిగా వచ్చినవాడు.
లేకపోతే నారాయణుడే నరుడిగా వచ్చినవాడు రామచంద్రుడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఉన్నై మామిధన్ మహనాహ పెత్తాలో స్వామి, నిన్ను గనక మేము భర్తగా పొందితే యమక్కు వాదై తగిరుమే, ఈ బాధలు మాకు పోతాయి అన్న, నీ నుంచి మాకు బాధలు పోతాయి అన్న. భర్తగా పొందడం ఏమిటి అంటే లౌకికమైనటువంటి కళ్యాణం ఇక్కడ చెప్పబడడం లేదు, వివాహం చెప్పబడడం లేదు. పరమాత్మ ఈ చేతరులందరినీ కూడా రక్షించువాడు, భరించువాడు. భర్త అనగా ఏమిటి, భరించువాడు అని అర్థం. ఏం భరించువాడు, వివాహం చేసుకున్న తర్వాత భార్య చేసేటటువంటి అల్లారంతా ఎవరు భరించాలి, భర్త భరించాలి. పరమాత్మ మనందరినీ తన శరీరం మీద అట్టే పెట్టుకుని మనని భరిస్తున్నటువంటి వాడు. అలాంటి పరమాత్మ మాకు నువ్వు నాథుడిగా కావాలి. నాథుడు అంటే భర్త, అంటే మమ్మల్ని భరించాలి, మమ్మల్ని కటాక్షించాలి, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకుని వైకుంఠంలో నీ సన్నిధిని మాకు ఇవ్వాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఉన్నాయి మామి తన్ మహనాహ పెత్తాలు యమక్కు వాదై తగురుమే, మాకు ఉండేటటువంటి బాధలన్నీ పోతాయన్న. ఎప్పుడైతే మనం శ్రీ వైకుంఠాన్ని చేరి పరమాత్మ యొక్క కైంకర్యంలో మునిగి ఉంటామో అప్పుడు ఇంకే బాధలు ఉండవు. సంసారంలో ఉంటే బాధలు ఉంటాయి, సంసారాన్ని దాటితే బాధలు ఉండవు. సంసారంలో ఉంటే అన్ని నెప్పులు మోకాళ్ళ నెప్పుల దగ్గర నుంచి ప్రారంభించి అన్ని నెప్పులు ఉంటాయి. అదే పరమపదాన్ని చేరితే ఈ శరీరం ఉండదు, ఈ బాధలు ఉండవు, ఈ కష్టాలు ఏమి ఉండవు. ఈ కష్టాలు తొలగిపోవాలంటే పరమాత్మ సన్నిధికి మనం చేరాలి అని యమక్కు వాదై తగురుమే కామన్ పోదరు కాలమెంది పొంగురినాళ్ళు కడపారిత్వం తిమసెయ్యం శ్రీధరా ఎంగళి సిద్ధులు పందు సిదయ్యదే. పొంగుని మాసంలో కామదేవుడు వస్తాడు అని వీధినంతటిని మేము అలంకరిస్తున్నామయ్యా. ఓ స్వామి, నీవు మా యొక్క పిచ్చిగోళ్ళని తొక్కవద్దు అని ప్రార్థన చేస్తున్నారు ఆండాళమ్మ. అంతేకాక ఈ దశకంలో పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని చెబుతున్నారు. పరమాత్మ వైభవం ఎలాంటిదంటే ఎంత సేవించినా తరగనటువంటి వైభవం ఆయన. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సేవించిన, కల్ప ఉన్నంత వరకు సేవించిన, కల్పాంతముల వరకు సేవించిన ఆయన వైభవం తరగదు. ఆయన వైభవంలో అనేక విభాగాలు ఉంటాయి. అందులో సౌందర్యం ప్రధానమైనటువంటిది. పరమాత్మని చూచి మనం ఆకర్షించాలి, ఆకర్షింపబడాలి అంటే, ఆయన పాదాలని మనం ఆశ్రయించాలంటే ముందుగా ఆయన మనని ఆకర్షించేది తన యొక్క సౌందర్యంతో. అందుకే పరమాత్మకి అలంకారం బాగా ఇష్టంగా ఉంటుంది. అలంకార ప్రియో విష్ణు అని శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు. ఎందుకు అలంకారం, మనం అలంకారం చేసుకున్నామంటే మన సౌందర్యం పెరగడానికి మనం అలంకారం చేసుకుంటాం. మంచి బట్టలు వేసుకుని ఏదో ఆభరణాలు ధరిస్తే కొంచెం అందంగా కనపడతామని మనం అనుకుంటాం. మరి పరమాత్మకి అందంగా అలంకారం చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఏ ఆభరణమును లేకపోయినా ఆయన అందగాడే. ఆయన ఆభరణములు ధరిస్తే ఆభరణాలకు అందం వస్తుంది తప్ప ఆయనకు అందం రాదు ఆభరణాల. ఆభరణములకే ఆభరణమైనటువంటి పరమాత్మకు అలంకారం ఎందుకు, సౌందర్యం ఎందుకు? మనని ఆకర్షించడం కోసం. రోజుకో రకమైనటువంటి వేషాన్ని ధరించి, ఆయన రోజుకో రకమైన వాహనాన్ని అధిష్ఠించి తిరువీధులలో ఊరేగుతూ ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది. కోట్లాది ప్రజలు సేవిస్తారు. అలా సేవించి ఆయనకు వసూలవుతారు. ఆహా ఏమి సౌందర్యం అని ఆశ్చర్యపోతారు. అలాగ మనని ఆకర్షించడానికి పరమాత్మ సాధనంగా ఎంచుకున్నటువంటి సాధనము ఆయన యొక్క సౌందర్యం. ఆయన సౌందర్యం అంతా తిరుముఖ మండలంలో ఉంటుంది, ముఖంలో ఉంటుంది. ముఖంలో ఎంత సౌందర్యం ఉంటుందంటే, సౌందర్య సాధనాలన్నీ ఆయన ముఖంలోనే ఉన్నాయి. నేత్రాలు ప్రధానమైనటువంటి సౌందర్య సాధనాలు. ఆ నేత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఆయన తిరుముఖ మండలంలో ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎర్రతామరల వలె ఉంటాయిట, ఎర్రతామరల వంటి నేత్రములు కలిగిన వాడు. కల్పవృక్షం తీగలాంటి నాసిక కలిగిన వాడు. దొండపండు వంటి అధరములు కలిగిన వాడు. సౌందర్యం అంతా ఏకముఖంగా ఉంది అంటే ఆయన ముఖంలో చేరి ఉంది అని
అలాంటి ముఖం యొక్క వైభవాన్ని ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. పరమాత్మ మనని మోహింపజేయడం కోసం ముఖాన్ని పెట్టుకున్నట్టు. ఆ ముఖానికి ఆండాళమ్మవారు ఏమని పేరు పెట్టిందంటే మాయామందిరం, మాయామందిరం అని దానికి పేరు పెట్టింది. ఓ స్వామి పెయ్యు మా ముహిల్ పోల్వన్న వందన్ పేచ్చుం సేహయుం ఎంగళ్ మయ్యలేత్తి మయక్కుం మాయమందిరం తాన్పలో. ఓ స్వామి ఎలాంటి వాడివి నువ్వు? పెయ్యు మా ముహిల్ పోల్ వన్న. ముహిల్ అంటే మేఘం, మేఘము వంటి వర్ణము కలిగిన వాడా అంటే సామాన్యంగా ఉంటుంది, అలా అనలేదు. వర్షించేటటువంటి మేఘము వంటి వర్ణము కలిగిన వాడా, స్వభావం కలిగిన వాడా అని అర్థం. మేఘం ఆకాశంలో ఉంటే ఒక రకమైన అందం ఉంటుంది. ఆ మేఘం మనతో పాటుగా చల్లగా వర్షిస్తూ కూడా వచ్చిందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. దానికి వర్షుక వలాహకం అని పేరు. వర్షిస్తూ కూడా ప్రయాణం చేసేటటువంటి మేఘానికి వర్షుక వలాహకం అని పేరు. పరమాత్మ ఎలా ఉంటాడంటే వర్షుక వలాహకంగా ఉంటాడు. చల్లగా వర్షిస్తూ మేఘం మన కూడా వస్తూ ఉంటే అలానే కొండపోతగా కాకుండా చల్లగా సన్నగా వర్షిస్తూ కూడా వస్తూ ఉంటే ఎంత హాయిగా ఎంత ఆనందంగా అయితే ఉంటుందో అలాంటి స్వరూపం స్వభావం కలిగిన వాడు పరమాత్మ. పెయ్యు మా ముగిల్ పోగులు అన్నా ఓ స్వామి ఉందన్ పేచ్చుం సేహయం, నీ యొక్క మాటలు చేష్టలు ఈ రెండు ఎలాంటివంటే ఎంగళ్ మయ్యలేత్తి మయ్యక్కుం, మాకు వ్యామోహాన్ని కలిగించి మాకు పిచ్చి నెక్కించే అంతటి వైభవంగా ఉండే పరమాత్మ సూక్తింటే మాటన్నా పరమాత్మ చేసిన చేష్టన్నా గొప్ప వ్యామోహాన్ని కలిగిస్తాయి. అందులో కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ సూక్తి కానీ కృష్ణ పరమాత్మ యొక్క చేష్ట కానీ ఎంత అందంగా ఉంటాయో ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి వీల్లేదు. రమ్యం అద్భుతం అతిప్రియంకరం అని రమ్యము అద్భుతము చాలా ప్రియంగా ఉంటాయి. అలాంటి మాట కలిగిన స్వామి, పని కలిగిన స్వామి, ఉన్ముఖం మాయామందిరం తానుగడో, నీ ముఖం మాయామందిరమా అని మాయామందిరంలోకి ప్రవేశిస్తే ఎలా అయితే అక్కడ ఏముందో తెలియకుండా వ్యామోహం కలుగుతుందో అలాగ పరమాత్మ ముఖాన్ని సేవిస్తేట వ్యామోహం కలిగి ఏముందో తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. నేత్రాన్ని సేవిస్తే నాసిక సేవించలేం, నాసికని సేవిస్తే ఆయన యొక్క అధరాన్ని సేవించలేం, అధరాన్ని సేవిస్తే ఆయన యొక్క పాలభాగాన్ని సేవించలేం, పాలభాగాన్ని సేవిస్తే ఆయన యొక్క చెవుల్ని సేవించలేం. ఎక్కడికక్కడ అక్కడే మనం మునిగిపోయేటట్టుగా అక్కడే ఉండిపోయేటట్టుగా చేసేటటువంటి గొప్ప సౌందర్యం. ఒక సౌందర్యానికి ఒక సౌందర్యం పోటీ, ఒక సౌందర్యానికి ఒక సౌందర్యం సాటి రాదు. దేని సౌందర్యం దానిదే, దేని వైభవం దానిదే. అలా ఉంటుంది పరమాత్మ యొక్క దివ్య ముఖమండలం. ఆ ముఖమండలంలో ప్రవేశిస్తేట అంటే దాన్ని సేవిస్తే ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితికి మనం చేరిపోతాం అని ఆండాళమ్మవారు. స్వామి నీవు ఒక మాయామందిరాన్ని తెచ్చి నీ ముఖంగా పెట్టుకున్నావా అని ఎలా అయితే దుర్యోధనుడు మయసభలో ప్రవేశిస్తే ఎక్కడ నీళ్లున్నాయో ఎక్కడ నేలుందో తెలుసుకోకుండా ఎలా అయితే అయిపోయాడో అలాగ పరమాత్మ యొక్క ముఖాన్ని సేవిస్తే భక్తులు కూడా అలాంటి భావాన్ని పొందుతారట. ఓ స్వామి నీ ముఖం మాయామందిరమా అన్నాడు. శయ్య తామర కన్నినాయ్ ఎంగళ్ సిత్తిల్ వందు సిరయేలే అని ఇంకొక భాషలు అన్నది చెప్తున్నారు. ఎర్ర తామర్ల వంటి నేత్రములు కలిగిన వాడా, మా యొక్క పిచ్చుకుళ్ళని నువ్వు తొక్కివేయవద్దు అని. నొయ్య పిళ్ళహ లంబదక్కి నోవనాంగడొరక్కిలో. ఓ స్వామి నొయ్యర్ పిళ్ళహల్ ఎన్బదక్కి, చిన్నపిల్లలు వీళ్ళు అని నువ్వు భావించాలి. చిన్నపిల్లలం కదా మేము, మాకేం తెలుసయ్యా స్వామి నోవా, మేము బాధపడేటట్టుగా ఉరక్కిలో నువ్వు బాధపడేటట్టుగా ఒకవేళ మేము మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు, నువ్వు మమ్మల్ని క్షమించాలి. శయ్యతామర కన్ననాయి ఎర్ర తామరల వంటి నేత్రములు కలిగిన ఓ స్వామి మా పిచ్చుగూళ్ళని తొక్కివేయొద్దయ్యా అంటున్నారు. అంటే పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తున్నారు. ఇందాక సామూహికంగా ముఖమండల సౌందర్యాన్ని చెప్పారు. ముఖం అంతా అద్భుతంగా ఉంటుందండి, మాయామందిరంలా ఉంటుందండి అన్నారు. ఆ మాయామందిరానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ నేత్రాలు. ఈ నేత్రాలు ఎలాంటివి అంటేట, ఈ నేత్రములు
కర్ణాంత లోలేక్షణం అన్నట్టుగా శివుల వరకు వ్యాపించినటువంటి నేత్రములు రంగనాథుడి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ కస్తూరి కలితోత్వపుండ్ర తిలకం కర్ణాంత లోలేక్షణం కస్తూరి తిలకంతో ముఖం విరాజిల్లుతూ ఉంటుంది. ఆ ముఖానికి అందమైనటువంటి నేత్రాలు చెవులు వరకు వ్యాపించి ఉంటాయి. ఆ విశాలమైనటువంటి ఎర్రనైనటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగిన వాడా అని ఆ నేత్ర సౌందర్యాన్ని చెప్పారు. అరక్కర్ కులంగళై ముత్తవం శక్తి ఇలంగయై పుసలాక్య సేవయ సేవక ఎంగళ్ సిత్తిల్ వందు సిదయలే సేవక అంటున్నారు. సేవక అంటే ఓ వీరుడా అని అర్థం. పరమాత్మ యొక్క వీరగుణం ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప వీరుడంటే ఆయన అరక్కర్ కులంగళై ముత్తవం శక్తి. అరక్కర్ అంటే రాక్షసుడైనటువంటి రావణాసుడు. ఆ రాక్షసుడి యొక్క శిరస్సులన్నీ తొలగించాట. 10 తలకాయలు ఉంటే ఒక్కొక్క దాన్ని తాటికాయలు రాలగొట్టినట్టుగా టపా 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 రాలగొట్టినటువంటి గొప్ప వీరగుణం కలిగిన వాడ ఇలంగయ్య పూషలాక్య సేవక. లంకా నగరాన్ని అంతటినీ కూడా చిన్నాభిన్నం చేసినటువంటి, యుద్ధరంగం చేసినటువంటి మహానుభావుడైనటువంటి వీరుడా ఎంఐ వాదియే, నువ్వు మమ్మల్ని బాధ పెట్టకూడదు. ఎంగళ్ శక్తి వందు సిదయేరే, మా యొక్క పిచ్చిగూడు నువ్వు తొక్కకూడదు అని ముత్తూడు పుహందు నిన్ముహంగాట్టి పున్గురు పున్మురువలు సేధి సిత్తిలోడు ఎంగళ్ సిందయం సిదక్క కడవై ఓ గోవింద. ఓ గోవింద, పరమాత్మ దగ్గర భక్తుల్ని బాధ పెట్టడానికి అనేక సాధనాలు ఉంటాయి. భక్తుల్ని అనుగ్రహించడానికి ఉంటాయి, బాధ పెట్టడానికి ఉంటాయి. అలా బాధ పెట్టేటటువంటి సాధనాల్లో ఆయన చిరునవ్వు ఒకటిట. ఈ గోపికలు పిచ్చిగూళ్ళు కడుతుంటే వచ్చి తొక్కేసి చిరునవ్వు నవ్వుతున్నట్ట. వీళ్ళు ఎదురుగా నిలబడి చిరునవ్వు నవ్వుతున్నట్ట. ముత్తూడు పుహుందు నిన్ మొహం కాటి పున్మురువలు సేసి, మా ముందు నిలబడి పిచ్చిగూళ్ళని తొక్కేసి చిరునవ్వు నవ్వుతూ మా వైపు చూస్తావా స్వామి. సిత్తిలోడు ఎంగళ్ సిదయం ఎంగళ్ సిందయం సిదక్క కడవయో గోవింద. ఓ స్వామి, పిచ్చిగూళ్ళను తొక్కేశావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవు మా యొక్క చింతనని తొలగించావు, నీవు మా యొక్క మనస్సులను చెదరగొట్టావు అంటున్నారు. అంటే పరమాత్మ తన యొక్క దివ్యమైనటువంటి చేష్టితముల చేత భక్తుల యొక్క మనస్సులని చెదరగొట్టి తన వైపు వచ్చేటట్టుగా చేస్తాడు. అలాంటి గొప్ప సామర్థ్యం కలిగిన గోవిందా అని పిలుస్తున్నారు. గోవిందా అని తిరువేంకటమలయాన్ని వెంకటాచలాధీశుని పిలుస్తారు. ఓ గోవిందా అని ప్రార్థన చేస్తున్నారు. సేదవాయి అముదముండాయని ఈ దశగా ఎవరైతే అనుసంధానం చేస్తారో, అనుసంధానం చేసిన వారికి ఏం ఫలం కలుగుతుందో చెప్తున్నారు. సేదవాయి అముదముండాయి, సీత యొక్క అధరామృతాన్ని క్రోలినటువంటి ఓ మహానుభావ అని పరమాత్మను సంబోధిస్తున్నారు. ఆ రోజు సీతమ్మని ఏ విధంగా అయితే నీవు నీ దరి చేర్చుకుని ఆమెకు విరోధిగా ఉండేటటువంటి రావణాసురుని వధించి ఎలా అయితే కటాక్షించావో, అలాగే నీవు మమ్మల్ని కూడా నీ దరి చేర్చుకుని కటాక్షించాలి, సీతమ్మ వారిని అనుగ్రహించినట్టుగా అనుగ్రహించాలి అని ఎవరైతే ఈ దశగా అనుసంధానం చేస్తారో వారు కొరవింద్రి వైహుందం చేరవరే, ఏ కొరతలో లేకుండా వైకుంఠ మహానగరానికి చేరి పరమాత్మ యొక్క నిత్య కైంకర్యాన్ని చేస్తారు అని అండాడమ్మ వారి ఫలశ్రుతిని తెలియజేసి ఈ దశగాన్ని పూర్తి చేస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం.